అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మార్చి ఇరవై ఐదు గురువారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నా పక్షము నన్నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ నూట పద్దెనిమిదో కీర్తన ఆరో వచనం ద్వారా ఆనాటి ఇస్రాయిల్ పక్షంలో కానీ ఈనాటి క్రైస్తవుల పక్షంలో కానీ చెప్పబడుతున్న అద్భుతమైన మాటను మనం చూడగలం ఇహోవా నా పక్షం ఉన్నాడు అని దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు మనం పరిశుద్ధులుగా పాపం లేని వారిగా పవిత్రత కలిగి మన బ్రతుకులను మనం కాపాడుకుంటూ ఆయన ఎందు మనం సాగినప్పుడు దేవుడు మన పక్షంలో ఉంటున్నాడు గనక మనము భయపడవలసిన అవసరత లేదు అనే విషయాన్ని ఈ కీర్తన ద్వారా చూస్తున్నాం నరులు నాకేమి చేయగలరని నరుల ప్రయత్నాలు సఫలమవ్వవు ఎందుకంటే దేవుడే మన పక్షంలో ఉన్నప్పుడు సర్వాన్ని పాలిస్తున్నటువంటి దేవుడే మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు నరుల వల్ల మనకి ఏ హాని కలగదు అందువలన దేవుని పిల్లలు దేవుని యొక్క పక్షములో వాడబడుతున్న వారు భయపడవలసిన అవసరం లేదని నరులు వారిని ఏమీ చేయలేరని ఈ విషయాన్ని గ్రహించి ధైర్యం గలవారుగా ఉండాలని మనం చేస్తూ ఏకభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రవ్వా నీ ఘనమైన శ్రేష్టమైన నామున్న కొందనాలు మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ మీ పిల్లలుగా సాగుతూ మరి ఎక్కువ ప్రోత్సహించబడే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో వారిని నడిపించమని వారి అవసరత్లన్నీ తీర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఎస్సు వారి పరిశుద్ధనడు వచ్చిన మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు దీవించును గాక